వంట నా ఇష్టం వచ్చినట్టు చేస్తా తాగుతావు. ఎవరా నా ఇంటికి డోర్ కొట్టింది? పాడగాను సంచుల బియ్యం ఏమైనాయిరా? నాకేం తెలుసా? తావుబోతు ముఖంలో కట్టగదరా, ఎంత పని చేసిండ్రా? ఏమైంది? ఈ తావుబోతు ముఖవాడు మళ్ళా బియ్యం ఎత్తుకపోయింది కదరా ఇంట్లోకెళ్ళి. ఇట్లా ఎత్తుకపోయి అమ్ముకున్నాక ఎంత ముగ్గుడ పడతాను చెప్పు. మరి నాయన గింతాత్మనం చేస్తుండండి. వీన్ తావుబోతు ముఖంలో మండు పోయ్యా, నేను చేసిన కష్టం తీసుకపోవడు. ఇంట్లో సామాను అమ్ముకుంటాడు, ఇప్పుడు చూడు బియ్యం కూడా అమ్ముకున్నాడు. అమ్ముకున్నాడు తావుడు. హలో మేడం, ఏంది లొల్లి? నేనేమన్నా వెళ్ళిపోయాలా? ఒరే తావుబోతు సచ్చినోడా, చెప్పు తగ్గుతుంది అత్తినంటే దాందే ముందు కుట్టిద్దాం. ఏమన్నారో తావుబోతు తాగుతుందో నీకేందే ఊక లేకపోతే ఈ ఆడగట్ల ఒక్కడు చూసి ఒక్కడు తాగు నేర్తాడు. ఇక ఈ చూడు ఎట్లా తాగిండో, ఈడ ఎట్లా తాగిండంటే మే ఎట్లా తాగుతాడు. హలో మేడం, మా మీద అనుడు ఎందుకు మేడం? కావాలంటే మీరు తాగురి. పెద్ద మగ్గిట ఏమన్నా అన్నారా? ఉన్నావే మంద అయిపోయింది, పైసలుంటే కొట్ర తెచ్చుకోవాలి. అడే నీకేమన్నా సిగ్గుండాలి. ఏంది పైసలు ఇవ్వమంటే తిడుతున్నావు? ఇయ్యకపోతే ఇంట్లో సమానం అనుకుంటా ఏమనుకుంటున్నావు? పోషమ్మ కూడా పెడితే మైషమ్మ మాయం చేసినట్టు నేను కూడా పెట్టినా కొద్ది నువ్వు తాగి తందన్నాడు. చిన్నగా నువ్వు కష్టం చేస్తే ఎల్లమ్మంత ఎలుగు పోషమ్మంత పడుగు. నీ అవ్వ నువ్వు నీ సోది మాటలు, పైసలు ఇస్తావా అయ్యేవే నరికి పోగులు పెడతా ఏమనుకుంటున్నావు కానీ. నీ అవ్వ ఏంది నాయన? ఏందిరా షీయా నన్నే కొంత మాట అంటావా? గీడు గీ బచ్చగాడు నన్ను చీ అంటాడా? నాయన గిట్లెందుకు ఎత్తున్నావే అని షీ అన్నాడు, దాన్ని తప్పే ఉన్నది. నువ్వు కూడా అదన్నమాట, నీ కళ్ళకి ఎట్లా కనబడుతుంది? గీ బచ్చగాడు నన్ను ఆడాడు అంటాడా? ఏంది షీ అంటే ఆడదన్నట్ట? అవునే నా పెన్నమ్మ, అవును షీ అని ఆడోళ్ళని అంటారు, ఈ అని మొగోళ్ళని అంటారు. వాడు నన్ను షీ అన్నాడు అంటే నేను ఆడదా? నాయే నేను చదువుకోలేదనుకున్నావే? గిదానికాయ నన్ను కొట్టింది, నేను షీ అనలేదే, చిరాగ్గా చీ అన్నాడే. అరే నువ్వు మళ్ళా మాట మారవకు, నీతో నా మాటలు అదే అనిపించింది కదరా. నా కొడుకే నన్ను ఆడిదన్నాక ఇక నేను మందు తాగుతా, మందు తాగుతా నేను. అరే నేను తాగుతాన్నది కోటర్రా, పురుగుల మందు కాదురా. అంటే నేను చస్తాను ముందే ఫిక్స్ అయినారా? అంటే నువ్వు తాగుతాన్నది పురుగుల మందు కాదా? నువ్వు చచ్చిపోవాలి. అంటే నేను చచ్చిపోవాలని ఉందారా మీకు? ఉండుర్రా, మళ్ళొక 90 వచ్చి మీ సంగతి చెప్తా. అరే ఏంద్రా గిన్నెల సప్పుడు, ఏడికి బియ్యం ఇలా గాయకుండద్దా? పైసలు మరి ఏడి పైసలు, రెండు రోజులు కూలిపోతాయి అనుభవం ఎత్తుకపోతుంది. ఏందే నేను ఎత్తుకపోయినా? నేను దొంగనా? తప్పాడు
ఇంకా డబ్బులు 20 రూపాయలు ఉన్నాయిరా, పోయి కోడిగుడ్లు తెచ్చుకపో, అట్లు ఓసిద్దా. అమ్మా ఎంతసేపు ఆగలైతుంది? నీకు వద్దా? నాకు అద్దు తీరా. ఒకటి తినాలా? అద్దు తీరా, నువ్వు తిను. पैसा लेवी आम्लेट पैसा वे दयपेटरा पैसा अड़ते पैसा मंचुकने संगति నోరు బగ్గ బలిసితనలాడుతురా. ఆవ్ నువ్వు తీసుకొచ్చి పెట్టినా కొద్ది బగ్గ తినుకుంటా బల్తానం. నీ నోట్లే దుమ్ము వడ, మంచి మంచోళ్ళకి అత్తంది, నీకు అత్తలేదు. బడుతుందే బర్రె అన్నట్టు నీ పెత్తనం ఉందే నువ్వు సాగించుకుంటున్నావు, అది ఎన్ని రోజుల్లో చూస్తా. నాయన ఇంకొకసారి ఆయన అనుకో, మంచి కూడా చెప్తున్నా, వీడికే ఊళ్ళో ఇజ్జతంతా తీసినావు. సప్పుడక మూలకోయి వండు, మనుషులు దందం వేయకు. ఆకలైతుంది, అన్నం వేసుకురా పో. కథలు పడతానవా? బగ్గలాగి ఎక్కడ ఏర్పడతలేదా ముండకొడక? ముండకొడకనా? మా అమ్మనే ఉండట, అవే ఉండే నీ సంగతి చెప్తా. నాన్న ఇట్లయితే మారడే, నాన్న ఇట్లే అట్లా చేస్తుంటే మారుతాడే. తాగుబోతుడు ఎప్పుడు రా మారే. మరీ ఇంత అభిమానానికి ఎత్తుకుండా నాయన. నన్నేం చేయమంటావురా, ఇల్లని తాగం చేసేటట్టున్నాడు, అందరి ముందు నవలోపాలు చేస్తాడు. అమ్మ గిజండోలకు మంచి చెప్తే మారలే, పోయి నాయన మీద కేసు పెట్టుందంపా, అప్పటికే నాయనకి సిగ్గురాదు. కేసా? కేసు పెడితే ఊళ్ళో ఇజ్జతుంటా అదరా, తిడితే ఇజ్జత బాయే, తిట్టకపోతే బాణం బాయే. నాకు అర్థం కాదమ్మా, నేను ఆశలు పోకముందుకు నాయన తాగకుండా మంచిగా ఉండు కానీ ఇప్పుడేమైనా గిల్ తాగుతుండు. ఏం చెప్పాలరా, ఊళ్ళో రోజుకో పంచాయతీలు కోవుడు, ఆ పంచాయతీలు పాడగాను, తాగు నేర్చిండు. ఓ చిన్నమ్మ బాబయ్యారా, తాయి పుడుతుండు. ఏడరా? ఆడ నడువులే. అరే ఊళ్ళో ఉండనిచ్చేటట్లు లేడు కదరా. నన్ను రోడ్డు మీద ఉండబెట్టింది, మర్యాదకు నన్ను లేపురి, లేకపోతే పండ పెట్టి తొక్కుతా. ఎవరా నన్ను పెట్టింది రోడ్డు మీద రే? ఏడ కూర్చోబెట్టిన.
ఏంది ఇది? ఇక నాయన మారడే, నాయన మారందంటే నాయనలకనే ఇవ్వాలి. నాయన తాగినప్పుడు మంచిగా ఉంటాడే, తాగుతూనే ఇట్లా చేసాడు. ఎట్లానే చేసి నాయన తాగుడు పని చెప్పి అన్నే. అరే ఈ రోజులల్లా మంచోడు షెడ్డోడు అవుతాడు, కానీ షెడ్డోడు మంచోడు అవుతాడరా? కష్టం రా, ఒక్కసారి తాగుడు అలవాటు అయినాక బంద్ చేసుడు ఈయన తోడైతే కాదు. అమ్మా నాయన తాగుడు బంద్ చేయనంటే అతను ఒక ప్లాన్ ఉంది. ఏంద్రా అది? అమ్మా నాయన లెక్క నేను కూడా తాగుతా, నేను కూడా పిచ్చి పిచ్చి చేస్తా. అప్పుడు నువ్వు నాయన తిట్టు, వీడు నిన్ను చూసే తయారవుతున్నాయని. అప్పుడు నాయన నేను తాగుతున్నా వీడు తాగుతున్నా అని బంద్ చేస్తాడు. నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది, కానీ మారతాడంటవారా? మారతాడే, నన్ను నమ్మే. ఎవరి ఇంట్లో అయ్యా? వెళ్ళు నువ్వు బయటకు వెళ్ళు. నాయన వెళ్ళే. ఏంద్రా నూడు తాగుతున్నావా? తాగుంటే నీకు భయమా నీకు ముగ్గురు భయమా? ఏడా ఏం కాకా? ఏమరా మాటలు జోరుకు వస్తున్నాయి, బలపాలా? ఆ బలుపే, ఏం చేసావు? నా ముంగట్నే తాగి బాగుతున్నావు ఏంద్రా? తాగుతా బరాబర తాగుతా. నువ్వేమన్నా సుద్ద పూసావా? నువ్వు రాగవా? నువ్వు కాకావా? నువ్వు బొర్రవా? ఈయన రాగనట్టు నాకు నీతులు చెప్తున్నావు నీతులు. ఏంది నా ముఖం చూస్తాను? ముంగటి నాగలు వంకరమైనాక వెనక నాగలు చక్కగట్లే పోతుంది, నువ్వే తాగబడతావి. నేను చూసి వాడు నేర్తాడు. వాడు నేను ఒకటే నాయే. ఒకటి కాకపోతే నువ్వేమన్నా ముగ్గులు మీద చూసి పడవా? అయితే మూడు తాళ్ళు ఆడుతున్నావు, లగ్గం అవుతుంది మధ్యనే. చెయ్యి లగ్గం చెయ్యి. ఎవరు కాదనడా? నువ్వు చేస్తూనే వద్దాడు రోనా, చెయ్యి. అరే నువ్వు ముందు మందుబాటిలు వారేయిరా. ఎందుకు? నువ్వు తీసుకుందా నీక? నేను తాగుతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, కక్కుతా బురతా ఏనన్నా వండి వస్తా. నీకు అవసరమా? ఇప్పుడు సిగ్గొచ్చిందా? మనం ఎట్లుంటామో పిల్లలు అట్లా తయారవుతారు. ఇప్పటికన్నా తాగుడు బంద్ పెట్టు. ఆగంతే, నువ్వు బంద్ పెడతా నేను కూడా బంద్ పెడతా. అరే చుట్టుపక్కల అందరు చూస్తున్నారా, ఇజ్జత్ పోతుంది, బంద్ చేయరా. అయ్యా బంద్ చేయ్యా, నువ్వు దాకా చిన్న రోజు ఏమైంది, ఇప్పుడు ఇజ్జత్ కుర్చుకొస్తా నాది. అవునేనా ఆయన, నువ్వు ఏ ప్రాణం తాగుతావయ్యా? ఓసి తాగుతారా? ఎందుకురా? నది చీప్ లిక్కర్, నది బ్రాండ్, అర్థమైందా? అరే తప్పైందిరా, తాగుడు బంద్ చేయరా. అరే నన్ను చూసి నువ్వు నేర్చుకుంటావు అనుకోలేరా? నిజంగా అరే ఎప్పుడు తాగరా ఇక, బంద్ చేయరేజరా. ఏమే ఎప్పుడు తాగనే ఇక. ఏంది గట్ల కొట్టమండి? నీ కథలు నాకు తెలియదు అనుకుంటున్నావే. ఏంద్రా నది చీప్ లిక్కర్, అది బ్రాండా? థమ్సాప్లు ఇవ్వక మందుకు తేడా తెలవదారా? అంటే నువ్వు తాగితే మీ అమ్మ తిడితే నేను బంద్ చేస్తా అనుకుంటున్నావరా? తోడకలు తోడకలు తీస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు? కానీ ఇన్ని రోజులు ఏమన్నా అంటే ఏమన్నా వేసుకుంటాడని భయపడ్డారా? ఇక ఉంటే ఉన్నోడాయే, పీక్తే వీక్నోడాయే, ఎట్లా చేయాలో గట్లా చెత్త. ఇక హలో చెప్పరా, వినబడుతుంది కరెక్టే బ్రా? అరే ఇదేంటే గాయంలో పోతుంది, వాడు అసలే మంచోడు కాదు. నువ్వు కూడా మందు కొడతారా? గాలి మొగుడు అంటే నేనే నీ మొగుడు.
అరే స్వామి నువ్వనే చెప్పరా దానికి నా పిల్ల నా ఇష్టం ఏంద్రా చెప్పేది ఏం కూర్చున్నావురా ఎంత ధైర్యంలో నీకు నా పిల్ల కట్టుకుని నీ పిల్ల అంటారా నా మొట్ పట్టుకుంటా ఏ నా పిల్లరా అరే నా పిల్లరా నా పిల్లరా అరే నా పిల్లరా నా పిల్లరా అరే నా పిల్లరా అరే నా పిల్లరా అసలు నీ మొగుడే అరే సినిమా చూసాడు చూస్తున్నా చెప్పరా నీ అమ్మకు ఓయ్ అమ్మ ఆయనే నాయన చూసి ఈయనే నాయన వస్తే రాయే ఇంటికో రాయే అయ్యో ఓయ్ అమ్మ నేను నీ కొడుకునే ఈయన నాయననే పోరా వస్తే తప్పత నాదే నీకు చెప్పు తెచ్చుకుంటే మళ్ళీ నాదే జరగను నువ్వు ఇంటికి పోయి అయ్యో నేను నాయన అయ్యో మన ఇంటికి వాళ్ళ తప్ప అయితే మన ఇంటికి వాళ్ళ రాయే తాగే You wouldn't.